వెల్కమ్ టు బెడ్ ప్లస్ వన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి 3.77 కోట్ల మంది హెచ్ఐవి వైరస్తో బాధపడుతుండగా 680,000 మంది మరణించారు. ఇక మన దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 23.19 లక్షలుగా ఉండగా మరణాల సంఖ్య భారీగానే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో నివారణ తప్ప చికిత్స అంటూ లేని ఈ వైరస్ను తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ఇజ్రాయెల్కు చెందిన వర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించడం ఊరటనిస్తుంది. ఏమిటా వ్యాక్సిన్? వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు ఎలాంటి విధానాన్ని అవలంబించారు? ఎప్పుడు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం. హెచ్ఐవి వైరస్ను మొట్టమొదటిగా 1981లో మానవుల్లో కనుగొన్నారు. రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వైరస్ను అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఎన్నో రకాల పరిశోధనలు జరిపినప్పటికీ దీనికి శాశ్వతంగా చెక్ పెట్టే ఔషధం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్ఐవి వైరస్కు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ను తాము సిద్ధం చేసినట్టు ప్రకటించారు. ఏమిటా వ్యాక్సిన్? నివారణ తప్ప సరైన చికిత్స లేని ఈ వైరస్కు అడ్డుకట్ట వేయడంలో ఇజ్రాయెల్కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గత కొన్ని ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు. సిఆర్ఐఎస్పిఆర్ అనే టెక్నాలజీతో జన్యు సవరణ ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ను సమర్థంగా ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసినట్టు టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. ఆ ఫలితాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి శరీరంలో రోగనిరోధక శక్తిపై దాడి చేసి దాని పనితీరును మందగించేలా చేస్తుంది. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్కి దారితీస్తుంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఓ వ్యాక్సిన్ను రూపొందించారు. టైప్ బి తెల్ల రక్త కణాల ద్వారా అభివృద్ధి చేసిన ఒకే టీకాతో వైరస్ను న్యూట్రలైజ్ చేయడంలో పరిశోధకులు విజయం సాధించారు. హెచ్ఐవిని న్యూట్రలైజ్ చేసే ప్రతిరోధకాలను ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థను తిరిగి యాక్టివ్గా మారుస్తుంది. పరిశోధనలో భాగంగా చికిత్స తీసుకున్న కొందరి రక్తంలో కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్కు మందులు కూడా ఉత్పత్తి చేస్తామని పరిశోధకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాము చికిత్స అందించిన వారు బాగా ప్రతిస్పందించారని, వారి రక్తంలో కావాల్సినన్ని యాంటీబాడీని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బార్జెల్ వివరించారు. క్లినికల్ ట్రయల్స్ మాత్రమే విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ ఎయిడ్స్ చికిత్సలో ఆశాజనకంగా మారనుందని ఆయన తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎయిడ్స్తో పాటు సర్వైకల్ క్యాన్సర్, హెడ్ నెక్ క్యాన్సర్లకు కూడా తగిన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు రావడంతో శాస్త్రవేత్తలు నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అయితే జన్యు మార్పులు చేసిన తెల్ల రక్త కణాలతో ఎయిడ్స్ను అడ్డుకునే ఔషధాన్ని రూపొందించేందుకు మరికొన్ని లోతైన పరిశోధనలు, హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించవలసి ఉంటుంది. అక్కడ కూడా ఆశాజనకమైన ఫలితాలు వస్తే ఈ వ్యాక్సిన్కు అనుమతులు రానున్నాయి. ఇవన్నీ పూర్తయ్యి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్నేళ్లు సమయం పట్టవచ్చు. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ.